పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉందని అంటున్నారు మాజీ స్క్వాడ్రన్ లీడర్ ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ అటాక్ చేయడం అభినందనీయమని అన్నారు ఆయన. సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను విశ్లేషిస్తే 6 నెలల్లో యుద్ధం రావచ్చంటున్న ఉత్తమ్ కుమార్తో మా ప్రతినిధి సునీల్ ముఖాముఖి. వార్ పైలట్గా పాల్గొన్నటువంటి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన అనుభవాలు, ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం తప్పదా అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేటువంటి అంశంపైన స్క్వాడ్రన్ లీడర్గా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డితో మనం మాట్లాడతాం. తాజా పరిణామాలను చూస్తుంటే మీకేమనిపిస్తుంది, యుద్ధం వచ్చే పరిస్థితి ఉందా, యుద్ధం వస్తుందా అనే ప్రశ్నకు ఒక అనాలిసిస్ మనం చేసుకోవాలి. 70 ఏళ్లలో మన పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్ అయిపోయింది, ఒక రోగ్ స్టేట్ అయిపోయింది, ఒక అయోమయ పరిస్థితి అయిపోయింది. ఎవరు ఆ దేశంలో ఆధిపత్యంలోనో ఎవరికి తెలియదు. కానీ స్పష్టంగా పాకిస్తాన్ దేశంలో ప్రధానమంత్రి కమాండ్ అండ్ కంట్రోల్ అయితే లేదు, సైన్యాధిపతిదే ఎక్కువ నడుస్తుంది అక్కడ. భారత సైన్యం చేసిన మెరుపు దాడికి ముందు వాళ్ళు డెనై చేస్తున్నారు, అసలు జరగలేదంటున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి జరిగిందని చెప్పి ప్రపంచం అంతా తెలుసు, శాటిలైట్ పిక్చర్స్ ఉంటాయి, చాలా దేశాలకు కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళు దీని మీద తప్పనిసరిగా రియాక్ట్ అవుతారని చెప్పి నా ప్రాథమిక అంచనా. ఇది మిలిటరీలో ఒక టర్మ్ ఉంది, ల్యాడర్ ఆఫ్ ఎస్కలేషన్ అని. ఇది ఎస్కలేట్ అవుతూ వెళ్తూ పూర్తి స్థాయిలో యుద్ధం భారతదేశానికి పాకిస్తాన్కి ఏర్పడే పరిస్థితి మాత్రం ఇప్పుడు కాకుండా కొన్ని నెలల్లో ఏర్పడే పరిస్థితి మాత్రం నాకు స్పష్టంగా అవుపడుతుంది. యుద్ధం అంటూ జరిగినట్టయితే ఇరు దేశాల మధ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, భారత్ యుద్ధం చేసే పరిస్థితుల్లో ఉందా, సైనిక సామర్థ్యం ఏ విధంగా ఉంది, యుద్ధం అనివార్యమైతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, యుద్ధం అవాయిడ్ చేయగలిగి పాకిస్తాన్ని ఆర్థికంగా కుప్పకూలే చర్యలు తీసుకుంటే బెటర్. ఇండస్ వాటర్ ట్రీటీ ఉంది, అది రద్దు చేసుకోవాలి. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అనే ఒక వాణిజ్య ఒప్పందం ఉంది, అది రద్దు చేసుకోవాలి. ఆ విధంగా పాకిస్తాన్ని ఫైనాన్స్గా ఎకనామిక్ శాంక్షన్ ద్వారా కొలాప్స్ చేయిస్తే అది బెటర్. కానీ యుద్ధం అనివార్యమైతే భారతదేశం యొక్క త్రివిధ దళాలు, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, పాకిస్తాన్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ కంటే చాలా సుపీరియర్, అంటే స్ట్రెంగ్త్లో కానీ, సంఖ్యలో కానీ, వెపన్స్లో కానీ, ట్రైనింగ్లో కానీ, మోటివేషన్లో కానీ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఈజ్ సుపీరియర్. తప్పనిసరిగా యుద్ధం జరిగితే భారతదేశం యొక్క ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ పాకిస్తాన్ని చిత్తుగా ఓడిస్తాయి. మన సైనిక పాఠం ఏ విధంగా ఉంది, ఇప్పుడు భారత్ ముందున్నటువంటి మార్గాలు ఏంటి, పాకిస్తాన్ను మనం ధీటుగా ఎదుర్కోవాలంటే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే? గత కొన్ని సంవత్సరాలుగా రిపీటెడ్గా పాకిస్తాన్ సైన్యంలో ఒక భాగమైన ఐఎస్ఐ ఉగ్రవాదులు రెచ్చగొట్టడం, ట్రైనింగ్ చేయడం, ఫైనాన్స్ చేయడం, భారతదేశంలో మరి వివిధ చోట్ల దాడులు చేయించడం, అందుకోసమే ఈరోజు పరిస్థితి వచ్చింది. అయితే ఒకసారి మాత్రం పాకిస్తాన్కి తీవ్రంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. యుద్ధం జరిగితే సరే, నేను కూడా ఒక మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా, యుద్ధ విమానాల పైలట్గా, తప్పనిసరిగా రిజర్వ్ ఫోర్స్లో ఉన్నవాడిగా నేను కూడా వాలంటీర్ చేసి భారతదేశం తరఫున యుద్ధానికి సిద్ధం అని చెప్పి నేను సరిహద్దు ప్రాంతాల్లో మరి నా సర్వీసెస్ కూడా వాలంటీర్ చేస్తానని చెప్పి మనం చేస్తాను. పాకిస్తాన్ను ఆర్థికంగా కుంగదీసేటువంటి చర్యలకే భారత్ చేపట్టాలి. యుద్ధం వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. యుద్ధం అంటూ జరిగినట్టయితే పాకిస్తాను ముక్కలయ్యేటువంటి అవకాశం స్పష్టంగా ఉందని, యుద్ధం అనివార్యమైతే తాను కూడా గతంలో పనిచేసినట్టుగానే వార్ పరేట్గా వెళ్తా అంటున్నారు టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.